అందరికి నమస్కారం. పప్పుల పులుసు చేస్తున్నా నేను. పప్పు పొయ్యి మీద పెట్టిన పొయ్యి మీద ఇది ఎర్రపప్పు. ఇంకా కొంచెం పసుపు వేసిన ఉప్పు నూనె వేసి ఉడకబెట్టిన వట్టిది. మెత్త ఉడికింది పప్పు. పక్కకి ఎత్తుకోవాలి. ఉడికింది. మనం పులుసు తాలిపేసడానికి గిన్నె పెట్టిన. నూనె వేసుకోవాలి. నూనె వేడైంది. కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి. రెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒకటి వేసి ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ మనం అలా వేసిన ఉప్పు ఇలా కొంచెం వేసుకోవాలి. పప్పులు వేసిన పసుపు వల్ల పప్పులు వేసినాం కాబట్టి ఇంకా కొంచెం వేసుకోవాలి. వేగినాక మనం పులుసు వేసుకోవాలి. సింగపులుసు వేసుకోవాలి. పప్పు దగ్గర కుడకబెట్టినాం కాబట్టి మనకు అల్లా గిల్లకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి. మెంతులొప్పడి గ్రైండర్ మెంతులు గ్రైండర్ వేసి
సరే బాగా అప్పుడు కొంచెం వేసినాం, మళ్ళీ కొంచెం వేస్తున్నాం. మనం ఇంట్లోనే పప్పు ఉడకబెట్టి వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మనం సరిపడా నీళ్ళు వేసుకున్నాం, చితప్పులు చేసుకున్నాము, అన్నీ వేసినాం కదా, ఇది మంచిగా మరిగించుకోవాలి. వాటర్ నీళ్ళు వేసినాం కాబట్టి చింతపులుసు ఇది బాగా మరిగియాలి, మరగబెట్టాలి, బాగా ఉడకాలి. మూతేసుకోవాలి, కొద్దిసేపు ఉడికేదాక మూతేసుకోవాలి. మిరపకాయలు సరిపోతాయి అనుకున్నా, చప్పగా ఉన్నది, కొంచెం కారం వేస్తుంది. నేను ఎండుమిరపకాయలు బాగా వేసిన, అవి సరిపోతాయి ఏమనుకున్నాను, కొద్దిగా సప్పగా అయింది, అందుకే కారం వేసిన. మనం మెంతిపొడి ఎల్లిపాయలు ఇవన్నీ వేసినాం కాబట్టి బాగా మరిగిస్తేనే మంచి వాసన ఉంటుంది, ఉడుకుతుంటేనే వాసన వస్తుంది. ఉల్లిపాయలు నూనెలు ఎక్కువ ఉడకనియాలి కదా, నూనెలు ఇంపలే ఎక్కువ ఉల్లిపాయలు, వెనుక సిరేసిన అందుకే. పప్పు ఉడుకుతుంది, పప్పు ఉడుకుతుంటే మనం ఎటు పప్పు చేసుకుంది. Thank you.
ఉడికింది పప్పు మంచిగా ఉడికింది. ఎంత మరిగించుకుంటే ఎంత ఉడికించుకుంటే అంత బాగుంటుంది. ఉడికింది ఒకసారి వేసుకొని చూడండి, బాగుంటుంది పప్పు పప్పుల పులుసు అందరికి బాగుంటాయి.